ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను అశోక్ నగర్కి వచ్చిన, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంది కదా, ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ అమీగోస్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉందబ్బా. ఇక్కడ సివిల్స్ ఎగ్జామ్స్ కోసం పిల్లల్ని ప్రిపేర్ చేసే విధానం ఎట్లుంది అని అంటే మంచి ర్యాంకులు కొడుతున్నారట వీళ్ళు. అంటే బేసిక్గా ఇప్పుడు మళ్ళీ పిల్లలు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు కాబట్టి ఇట్ ఈస్ అ సీజన్ కదా సివిల్స్ ఎగ్జామ్కి, కాబట్టి మళ్ళీ ఆ సీజన్ మొదలైంది కాబట్టి అసలు ఏంది, అసలు ఏ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి చదువులు చెప్తున్నారు, అసలు వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ ముచ్చట్లు తెలుసుకోవడానికి నేను కొంచెం తిరగడము, కొంచెం దాని గురించి తెలుసుకోవడం మొదలు పెడితే నాకు తెలిసింది ఏంటి అని అంటే ఈ అమీగోస్ ఇన్స్టిట్యూట్ ఏదైతుందో ఇక్కడ పిల్లలు టాప్ చేయడము, మంచి ప్రొఫెసర్స్ ఉండడము అనేది వీళ్ళ స్పెషాలిటీ అన్న ముచ్చట నేను బాగా తెలుసుకున్నాం. సో అది ఏ విధంగా, అసలు ఏ విధంగా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు, అసలు ఇక్కడ వ్యవస్థ ఎట్లుంది, ఈ ముచ్చట ఇవాళ మీకు కూడా చూపిస్తే, ఎందుకంటే చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ మనము దీని ఎవరైతే ఫౌండర్ అండ్ చైర్మన్ ఉన్నారో ఆయన్నే రమణారెడ్డి గారు, ఆయనతోనే డైరెక్ట్గా పోయి మాట్లాడదాం ఫస్ట్, దాని తర్వాత మొత్తం కొంచెం తిరిగి చూసి వేరే ప్రొఫెసర్స్తో కూడా మాట్లాడదాము. మీరు నన్ను ఫాలో కండి అంతే. హలో సార్. నమస్తే అండి. హలో సార్. హలో హలో మేడం, నమస్తే. వెరీ నైస్ మీటింగ్ యూ సార్ ఈరోజు నిజంగా, ఎందుకంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చిన. మీ గురించి నేను బయట అడిగితే ఇట్లా రమణారెడ్డి గారు దీని ఫౌండర్ చైర్మన్ అని అంటే నేను అనుకున్నా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ మోస్ట్ సీనియర్ సిటిజన్గా ఉంటారు అనుకున్నా, బట్ మీరేమో యంగ్స్టర్ ఉన్నారు. అసలు లెట్ మీ ఆస్క్ యూ దిస్, అసలు వాట్ మేడ్ యూ, అంటే ఏం ఇన్స్పిరేషన్తో మీరు ఈ అమీగోస్ అనేది పెట్టాల్సి వచ్చింది, అసలు మీకు ఏమనిపించి పెట్టిండ్రు? చెప్పాలంటే మేడం, నేను స్వతహాగా స్టూడెంట్ని, గత 15 సంవత్సరాలుగా అశోక్ నగర్లో ఉండి స్టూడెంట్స్ అసలు ఏం కోరుకుంటారు, ఇన్స్టిట్యూట్స్ ఏమి ఇస్తున్నాయి, ఈ రెండింటితో పాటుగా అసలు ఎగ్జామినర్ ఏం కోరుకుంటుండు, ఓకే అల్టిమేట్గా అదే కదా మేడం, స్టూడెంట్ సక్సెస్ కావాలంటే అల్టిమేట్గా ఎగ్జామినర్ ఆన్సర్ చేయగలగాలి. అయితే ఇక్కడ ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ అన్ని ప్లాట్ఫామ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయంటే స్టూడెంట్స్కు నాలెడ్జ్ ఇస్తున్నాయి కానీ అది ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామినర్కు ఆన్సర్ ఇచ్చే విధంగా ట్రైన్ చేయడం లేదు. ఓకే. ఆ గ్యాప్ వల్ల కోచింగ్ తీసుకున్నా కానీ స్టూడెంట్స్ ఏదో వచ్చామా అకాడమిక్ ఇయర్లాగా 1 ఇయర్లో కోచింగ్ కంప్లీట్ అయిందా వెళ్ళామా అన్నట్టుంది. కాబట్టి అప్ టు మార్క్ ఎగ్జామినర్ రీచ్ అయ్యి అల్టిమేట్గా సర్వీస్ రీచ్ కావాలంటే స్టూడెంట్స్కు మిగతా ప్లాట్ఫామ్స్ వాళ్ళకు సరైన పూర్తిస్థాయి సరైన అనేకంటే పూర్తిస్థాయి ట్రైన్ చేయడం లేదు. నేను అది స్వతహాగా ఒక స్టూడెంట్గా అన్ని గమనించి దాన్ని స్టూడెంట్స్ కోచింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామినర్ యొక్క క్వశ్చన్స్కి అనుగుణంగా ఇలా 100% దానికి ఆన్సర్ చేసే విధంగా ట్రైన్ చేయాలంటే ఇంకా కోచింగ్ ప్లస్ ఇంకేదో అడ్వాన్స్ ఉండాలి అనేది ఒక ఆలోచనతో ఈ ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది బాగుంది, అంటే మంచి ఆలోచన. బీయింగ్ అ స్టూడెంట్, ఒక స్టూడెంట్కి ఏం కావాలనేది అర్థం చేసుకోవడం ఈజీ కాబట్టి మీకు అది అర్థమైంది కాబట్టి దీనిపైన కాన్సన్ట్రేట్ చేశారు. బట్ స్పెషల్గా సివిల్ కోర్సెస్ పైన ఎందుకు? సివిల్స్ అనేది తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు. ప్రజెంట్ మనం చూసినట్టయితే ఢిల్లీలో ఆల్మోస్ట్ ఒక 60-70% తెలుగు స్టూడెంట్సే ఉంటారు సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకే. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడ వాళ్ళకి లీవింగ్ కాస్ట్ కానీ అక్కడ ఎన్వైరన్మెంట్ కానీ సరిగ్గా ఉండదు, ప్లస్ అక్కడ ఎక్కువ రోజులు ఉండి ప్రిపేర్ కావడం కష్టం, మారుమూల ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల వ్యయ ప్రయాసాలు, కాబట్టి వాళ్ళని ఇక్కడనే ఎంగేజ్ చేసి వాళ్ళకు కావలసిన ఢిల్లీకి ధీటుగా, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో ఢిల్లీలో ఉండే పేరు మోపిన ఇన్స్టిట్యూట్లో పనిచేసే మ్యాక్సిమం ఫ్యాకల్టీకి మన తెలుగు రాష్ట్రం వాళ్ళ వాళ్ళే ఉన్నారు. ఎగ్జాంపుల్ సీనియర్స్ అని కానీ నీరజ్ నచికేత ప్లస్ వాజీరామ్ వాళ్ళు వీళ్ళ ఇన్స్టిట్యూట్లలో పనిచేసే వాళ్ళల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫ్యాకల్టీ ఉన్నారు. సో మన స్టూడెంట్స్ ఢిల్లీ వెళ్తారు, మన ఫ్యాకల్టీ ఢిల్లీ వెళ్తారు, దాని వల్ల వాళ్ళందరూ ఇక్కడే ఉంటే ఇక్కడ మన లీవింగ్ కాస్ట్ బాగుంటాయి, ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, వాళ్ళు ఎక్కువ రోజులు ప్రిపేర్ అవుతారు, మారుమూల ప్రాంతాల వాళ్ళకు హెల్ప్ చేసినట్టయితుంది. ప్లస్ సివిల్ సర్వీస్లో మన స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటే తెలుగు రాష్ట్రాలు రెండు అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశం. నాది LLB ఉస్మానియా యూనివర్సిటీ మేడం. అసలు సంబంధం లేకుండా అంటే నేను స్వతహాగా స్టూడెంట్ కాబట్టి నాకు ఈ స్టూడెంట్స్కు యూజ్ అయ్యే విధంగా హెల్ప్ అయ్యే విధంగా ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి
చాలా డిస్కషన్ చేసి చాలా మేధావులతో పెద్దలతోని చర్చించి ఇదేదో ఇన్స్టిట్యూట్ అంటే ఏదో ఆషామాషిగా ఈరోజు వచ్చి రేపు పోయేది కాదు మేడం. దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశం కొద్దీ ప్రొఫెసర్ కోదండరామ్ సారు, గణేష్ సారు, ప్లస్ ఏకే మహంతి గారు, బీపీ ఆచార్య వాళ్ళు వంటి వాళ్ళతో గంటలు గంటలు చర్చించిన తర్వాత వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క సూచనలు అన్నీ తీసుకొని ఇన్స్టిట్యూట్ రన్ చేయడం జరిగింది మేడం. మన దగ్గర కోదండరామ్ సార్ కానీ, గణేష్ సార్ కానీ వాళ్ళు ప్రొఫెసర్స్, ప్లస్ మిగతా ఇన్హౌస్ ఫ్యాకల్టీన ఆల్మోస్ట్ అందరు ఫ్యాకల్టీ సివిల్స్లో 2-3 times, కొందరు 5 times కింద ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క సేవలను వినియోగించుకొని 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా మన దగ్గర కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కింద ఈ తెలంగాణ రీజియన్ బెల్ట్ ఏదైతే పాత హైదరాబాద్ రీజియన్ ఉందో అందులో స్టేట్స్, ఆ స్టేట్స్ నుంచి కింద మనకు ఇక్కడ స్టూడెంట్స్ రావడం జరుగుతుంది మేడం. ఓకే, సో మంచి ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కోచింగ్ సెంటర్కి. కాబట్టి మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో ది బెస్ట్ ఫ్యాకల్టీ మీరు చెప్పినారు కొందరు, దాంట్లో కోదండరామ్ సార్ అయితే బాగా తెలుసు. అండ్ యా, మీరు సీనియర్ సార్ మేడం. సీనియర్ సార్ అంటే హిస్టరీ పితామహుడు అంటారు. అవును, ఇండియాలో ఓన్లీ వన్ పర్సన్ కదా. yes మేడం, ఇండియాలో ఏ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థినైనా ర్యాంకర్స్ అడిగినా సీనియర్ సార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అతను వెళ్ళి అక్కడ ఢిల్లీలో చెప్తా ఉంటే అతను మన దగ్గర ఉండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎందుకు ఉపయోగపడకూడదని మనం రిక్వెస్ట్ చేసి సార్ను ఇక్కడ ఎంగేజ్ చేయడం. వండర్ఫుల్, వండర్ఫుల్. అసలు అదే విధంగా గణేష్ సార్ గిన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ప్లస్ ఆయన 40 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉంది. అతనికి సోషియాలజీలో డిపార్ట్మెంట్ హెడ్గా ఒక 10-15 సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ఇలాంటి మేధావులతో కోదండరామ్ సార్ గారితో తెలంగాణ ఉద్యమ పాఠాల గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఆయన తెలంగాణకి పితామహుడు లాంటి. yes మేడం, అంటే చాలా మంది స్టూడెంట్స్ అంటారు అంటే గాంధీ వచ్చి జాతీయోద్యమాన్ని బోధిస్తే ఎట్లా ఉంటుందో కోదండరామ్ సార్ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి చెప్తారా ఉందని. దాదాపుగా 4 రోజులు సార్ అమూల్యమైన టైం ఇచ్చి మీ ఇక్కడ 1 రూపీకే సార్ క్లాసులు అందించింది. సార్ ఒక్క సింగిల్ ఎంపీ తీసుకోకుండా ఇచ్చిండు. ఒక్కొక్క ఆన్లైన్ ఆఫ్లైన్ లో దాదాపుగా 100,000 మంది సారు క్లాసులు విని సార్ యొక్క అమూల్యమైన. నిజంగా చెప్పాలంటే పైసలు తీసుకోకుండా చెప్పిండు అనేది దానికి ఆశ్చర్యం లేదు నాకు. గానీ ఎందుకంటే ఒక ప్రొఫెసర్గా, ఒక గురువుగా ఆయన ఇచ్చే దానం ఏదైతే ఉందో దానికన్నా గొప్ప దానం ఇంకోటి లేదు. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. కాబట్టి ఫస్ట్ సంప్రదించినాం సార్ ఆయనకి, ఏమిచ్చి కూడా మనం విలువ కట్టలేము. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మంచి ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి మీరు ఇక్కడ మంచి కోచింగ్ చేస్తున్నారు. కోచింగ్ తర్వాత అంటే ఆ కోచింగ్ అనేది వాళ్ళకి ఎంతవరకు ఎగ్జామ్ లో యూజ్ అవుతుంది, ప్లస్ వాళ్ళ ప్రిపరేషన్ సక్రమంగా జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కొరకు వాళ్ళకు వీకెండ్ మంత్లీ టెస్ట్లు పెట్టుకుంటా, ఎవాల్యుయేషన్ చేసుకుంటా వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ మెంటర్షిప్ కింద ఇవ్వడం జరుగుతుంది మేడం. మన దగ్గర ఇన్నోస్ టీమ్, కళ్యాణ్, సుధీర్, జనార్దన్, అద్నాన్ మంచి టీం ఉన్నారు. వాళ్ళందరూ స్టూడెంట్స్కి 24 గంటలు అందుబాటులో ఉండుకుంటా వాళ్ళు ప్రొఫెసర్ అయి ఉండి వాళ్ళే స్వతహాగా పేపర్ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేస్తారో తరువుగా వాళ్ళకు అడ్జస్ట్ చేసుకుంటా చేయడం వల్లనే గత ఏబిపిఎస్సి చూసిన గ్రూప్ వన్లో, ప్లస్ మన సివిల్స్ చూసిన బెస్ట్ ర్యాంకులు సాధించగలిగా మేడం. అండ్ ఇంకోటి నేను చూసింది ఏంటంటే ఈ అమీగోస్ నుంచి మీరు మంచి ఈ రీడ్అవుట్స్ ఇస్తున్నారు అని చెప్పి. yes మీరు ఎవ్రీ మంత్. yes yes ఎగ్జాక్ట్లీ మేడం. ఇంగ్లీష్ లో, తెలుగులో, ఇంగ్లీష్ మ్యాగజైన్, తెలుగు మ్యాగజైన్ ఎవ్రీ మంత్ ఇస్తున్నాం. అది మేము అనుకున్న విధంగానే మేము ఏ స్థాయిలో అయితే కంటెంట్ ఇవ్వాలనుకున్నామో అది 100% ఇస్తున్నాం మేడం. 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా ఒక 30,000 కాపీలు పర్ మంత్ స్టూడెంట్స్కి యూజ్ అవుతున్నాయి. వాళ్ళ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. అది ఖచ్చితంగా గత ఎగ్జామ్స్లో చూస్తే వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం, ఎందుకంటే మేము ఆ స్టాండర్డైజ్ ఆ మ్యాగజైన్ కంటెంట్ మొత్తం కింద. ఇప్పుడు మీరు చెప్పిన ప్రొఫెసర్స్ అందరూ కూడా వాళ్ళందరి యొక్క వాల్యూ అడిషన్తోనే తీసుకురాగలుగుతున్నాం మేడం. దాదాపుగా 10 మంది ప్రొఫెసర్, ఇన్ హౌస్ ఫ్యాకల్టీ వాళ్ళు చేసిన దానికి వాల్యుయేషన్ చేస్తే మంచి రెస్పాన్స్ ఉంది మేడం. వెరీ నైస్. సో మీ ఏదైతే అమీగోస్ బుక్లెట్, ఒకసారి ఇవ్వండి సార్ నాకు, మీ అమీగోస్ బుక్లెట్ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ మంత్ ఫాలో అయితే నిజంగా చెప్పాలంటే ఒక
అట్లీస్ట్ ఒక 50% ప్రిపేర్ అయినట్టేనా? వెరీ నైస్, వెరీ నైస్. అసలు సో ఇలాంటి మంచి బుక్లెట్స్ ఇవ్వడము, ప్లస్ మంచి ఫ్యాకల్టీ తోని ట్రైనింగ్ ఇప్పించడము, మంచి టెస్ట్ సిరీస్, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారో దానికి తగ్గట్టు ఎగ్జామ్స్ పెట్టడము, మళ్ళీ ఇంటర్వ్యూస్ మాక్ చేయడము, ఇవన్నీ కూడా చాలా మందికి హెల్ప్ అయ్యి, అండ్ దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం, అంటే ఎక్కడికో ఢిల్లీకి పోయి చదువుకున్నాడు, ఆడవాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాడు, ఇవన్నీ కష్టం కాబట్టి ఆ కష్టాన్ని కొంచెం తగ్గించి, లివింగ్ కాస్ట్ ని తగ్గించి, చదువు క్వాలిటీని పెంచి మంచి ప్రొఫెసర్లను తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ 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 వండర్ఫుల్. మారుమూల ప్రాంతాల్లో ఉపయోగపడాలని చెప్పి వాళ్ళు ఇక్కడికి రాలేరు, హైదరాబాద్ కింద రాలేదు, అలాంటి వాళ్ళకి ఆన్లైన్ లో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం మేడం. వెరీ నైస్, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చాలా సంతోషం, మీరు ఇలాంటి ఒక మంచి యూనో ఇన్స్టిట్యూట్ ని పెట్టి చాలా మందికి హెల్ప్ అయ్యేలాగా చేస్తున్నారు. ఎందుకంటే బిజినెస్సా కాదా పైసలు తీసుకుంటలేరా ఇవన్నీ డిస్కషన్ ఇస్ లేటర్ ఆన్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పెట్టాలన్న ఆలోచన రావడం కూడా ఎంతమందికి వస్తుంది అనేది ఒక వాల్యుబుల్ పాయింట్ కాబట్టి అది మీకు వచ్చింది కాబట్టి మీ ఇన్స్టిట్యూట్ వల్ల చాలా మంది లాభం పడాలి, వాళ్ళకి లాభం రావాలి, అండ్ మంచి ర్యాంకర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ వస్తారు, ఇంకా భవిష్యత్తులో ఇంకా రావాలి కూడా, మీరు మళ్ళీ మళ్ళీ వస్తా ఉండే ర్యాంకర్లు. యాక్చువల్గా నేను ఆ ర్యాంకులు ఎక్కువ వస్తున్నాయని తెలుసుకునే వచ్చిన మీ దగ్గరికి. థ్యాంక్ యూ మేడం. Yeah, I'm very happy, sir. And మీరు ఇందాక చెప్పిన ప్రొఫెసర్ లో ఎవరైనా కొంచెం నేను మాట్లాడొచ్చా ఒకళ్ళిద్దరు? ఖచ్చితంగా మేడం, గణేష్ సార్, కళ్యాణ్ సార్ అందుబాటులో ఉన్నారు ఈ రోజు, మీరు మాట్లాడచ్చు. తర్వాత సీనియర్ సార్ గారిని, కోదండరామ్ సార్ గారిని తప్పకుండా చేస్తాం సార్. కోదండరామ్ సార్ ఉంది, ఆయన ఆ సార్ అందరికి ప్రొఫెసర్ కాబట్టి ఆయన దొరికేస్తారు ఇక్కడ సార్ అంటారు అందరు. Yes, yes. So, కోదండరామ్ సారు మనకి మనందరికీ తెలుసు కాబట్టి ఆయనతో మనం తర్వాత మాట్లాడదాం, బట్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎవరైతే గణేష్ సార్ అండ్ కళ్యాణ్ సార్ ఇద్దరితో మాట్లాడచ్చు. లెట్స్ టాక్ టు దెమ్. థ్యాంక్ యూ సార్. సో ఇందాక రమణారెడ్డి సార్ చెప్పారు కదా మా దగ్గర ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కొంతమంది పేర్లు చెప్పారు, దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మన ముందు ఉన్నారు కళ్యాణ్ సార్ అండ్ సుధీర్ సార్. సో వాళ్ళతోనే మాట్లాడంటే నా కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా నేను ఒకళ్ళ దగ్గర నుంచి, అంటే ఇప్పుడు చైర్మన్ అంటే ఎట్లయినా ఆయన సంస్థ కాబట్టి గొప్పగానే చెప్పుకుంటాడు కాబట్టి మనం స్టూడెంట్స్తోని ఇక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీతోని ఇట్లా ఎన్ని ఆప్షన్స్ దొరికితే వాళ్ళందరితో మాట్లాడాలనేది నా ఉద్దేశం కాబట్టి నేను సార్స్ ఇద్దరిని ఔసా పెట్టిన. లెట్స్ టాక్ సార్. నమస్తే. నమస్తే సార్. సో ఈయన కళ్యాణ్ సార్, ఈయన సుధీర్ సార్. సో సార్ మీరేం చెప్తారు ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏంది? నేను ఇక్కడ ఎస్ఏ ఎథిక్స్ చెప్తాను మేడం, అది కాకుండా నేను ఇక్కడ చీఫ్ మెంటర్. ఓ వెరీ నైస్, చీఫ్ మెంటర్. అసలు మెంటర్ అనే కాన్సెప్ట్ ఏందో కనుక్కోవాలండి ఫస్ట్ నాకు, బట్ దానికన్నా ముందు సార్ మీరేం చెప్తారు? మేడం ఇక్కడ నేను ఎకనామిక్స్ చెప్తాను అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ చెప్తాను. ఓకే. సో యాక్చువల్గా మెంటర్ అన్నారు కాబట్టి లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ దేర్. మెంటర్షిప్, మెంటర్ ఇందాక నేను వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే స్టూడెంట్స్తోనే వాళ్ళు కూడా మంచి మెంటర్స్ ఉంటారు మేడం. మెంటర్స్ ఎప్పుడంటే అప్పుడు మాకు హెల్ప్ చేస్తారు, దే విల్ గైడ్. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినరో మాకు అక్కడ ఫెయిల్ అవ్వకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది అన్నట్టుగా తీసుకొని చెప్తారని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో అసలు ఈ మెంటర్షిప్ అనేది ప్రతి ఇన్స్టిట్యూట్లో ఉండదా? ఒకవేళ ఉండదు అనుకుంటే ఇక్కడ ఉండడానికి మెయిన్ అసలు ప్లాట్ఫామ్ ఏంది అసలు? యాక్చువల్గా మెంటర్షిప్ అంటే ఏంటంటే మేడం, చేయి పట్టుకొని నడిపించడం లాగా. అంటే మామూలుగా క్లాసెస్ చెప్తాం కదా, క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు మాకు సంబంధం లేదని వదిలేస్తాం. అలా కాకుండా నువ్వు ఎగ్జామ్ క్లియర్ అయ్యే వరకు నువ్వు ఎన్నైతే తప్పులు చేయగలవో ఆ తప్పులన్నీ నేను, సారు, మా లాంటి వాళ్ళందరం చేసుంటారు. ఎస్. ఆ తప్పులు మళ్ళీ మీరు రిపీట్ చేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళగలిగితే సరిపోతుంది. ఓకే. అండ్ చాలా మటుకు ఇన్స్టిట్యూట్స్లో ఏంటి అంటే మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ లేదు. ఎయిదర్ బయట ఇండివిజువల్గా చేసుకుంటారు లేదా పర్సనల్గా చేస్తారు. కానీ ఒక సంస్థలో మీకు క్లాసెస్ చెప్పి క్లాసెస్ తర్వాత మెంటర్షిప్ కూడా ఇవ్వడం అన్నది మా సంస్థలో మాత్రమే ఉంది. ఓకే. సో ఏ టైం అయినా వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా మీరు ఉంటారు? ఒక 5 మెంబర్స్ దాకా ఉంటాం మేడం, మెంటర్స్, ఇన్హౌస్ మెంటర్స్ ఉంటాం. సో మీకు ఎవరో ఒకళ్ళు అయితే అవైలబుల్ ఉంటారు మీ డౌట్ తీర్చడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి. సో పిల్లాడు దారి తప్పకుండా డౌట్లు వచ్చినా వెంటనే రిజాల్వ్ చేసుకోవడానికి వీల్ హెల్ప్. ఓకే ఓకే. సో సార్ మీరు చెప్పండి, అమిగోస్ అనగానే నాకు ఒకటి ఒక ఫీలింగ్ వచ్చింది ఏంటి అంటే, వచ్చిన తర్వాత అమిగోస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్, రైట్? ఫ్రెండ్స్, అమిగో, ఫ్రెండ్, అమిగో అంటారు కాబట్టి ఇక్కడ ఆ పేరు పెట్టుకున్నట్టుగానే మీరందరూ కూడా ఉంటారు అన్న విషయం పిల్లలు నాకు చెప్తున్నారు. అంటే నేను చెప్పే మాట కాదు ఇది, ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్సే చాలామంది, మా లెక్చరర్స్ ఎవరైతే ఉంటారు, మా సార్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మాతో ఫ్రెండ్స్లా ఉంటారు. ఏం మాట్లాడినా ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఏ డౌట్ అయినా అడగవచ్చు, ఎట్లా అడిగినా ఎన్నిసార్లు అడిగినా చెప్తారు అన్న విషయం చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ అమిగోస్లో ఇంకా మంచి పాయింట్స్ ఏమున్నాయి అట్లాంటివి జాయిన్ అవ్వాలంటే ఎవరైనా? మేడం నేను స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ టఫ్ టు గెట్ యాక్సెస్ టు ఫ్యాకల్టీ.
ఎవరైతే ఫ్యాకల్టీని అప్రోచ్ అయ్యి డౌట్స్ క్లారిఫై చేసుకుంటే చాలా కష్టం. అసలు ఫ్యాకల్టీ మొబైల్ నెంబర్ తెలియటమే అద్భుతం అన్నమాట. బట్ ఇక్కడ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వి గివ్ అవర్ మొబైల్ నంబర్స్ డైరెక్ట్గా వాట్సాప్లో టెక్స్ట్ చేస్తారు, కొంతమంది ఫోన్ చేస్తారు. వీఆర్ అవైలబుల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మొత్తం మిమ్మల్ని మీరు డెడికేట్ చేసినట్టున్నారుగా. ఆబ్వియస్లీ నో, ఇఫ్ యూ వాంట్ టు సీ గుడ్ రిజల్ట్స్ ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ ఆన్ ద సేమ్ లెవెల్. అండ్ రెండో విషయం, ఇక్కడికి వచ్చారు స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, కొంతమంది జనరల్ క్లాసెస్ రన్ చేసి సిలబస్ అయిపోయిందని చెప్పి పంపిస్తారు. వీ స్టార్ట్ విత్ వెరీ బేసిక్స్, ఫౌండేషన్ కోర్స్ అంటాం దాన్ని మనం. ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేస్తాం, కాన్సెప్ట్ బిల్డ్ చేస్తాం. జనరల్గా మిగతా ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది, బట్ అక్కడ ఏం చేస్తారంటే జూనియర్ ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ క్లాసులు చెప్తారు, సీనియర్ ఫ్యాకల్టీ రెగ్యులర్ క్లాసెస్ చెప్తారు. మన అమీగోస్లో హూఎవర్ టీచర్స్ మేజర్ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ వాళ్లతోనే ఎన్సీఆర్టీలు కూడా చెప్పిస్తారు. అంటే దట్ వాజ్ హ్యావ్ గట్ టూ పర్పసెస్. ఒకటి, నేనే వాళ్ళకి ఎన్సీఆర్టీ ఎకానమీ చెప్తా, ఫెమిలియారిటీ పెరుగుతుంది. నేనే రెగ్యులర్ క్లాసెస్ చెప్తా, ఇంకా పెరుగుతుంది ఫెమిలియారిటీ. ఇందాక మీరు అన్నారు కదా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, దట్ ఈస్ వాట్ వీఆర్ క్రియేటెడ్ హియర్. అండ్ డెఫినెట్గా ఈ రెగ్యులర్ ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో దీనికి ప్రతి సబ్జెక్టుతోని ఎక్కడో ఒక దగ్గర కోరిలేషన్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. సో దానివల్ల అక్కడ చెప్పిన సరే ఇక్కడ చెప్తే యూ కెన్ ఆల్సో కోరిలేట్ దెమ్ ఫ్రమ్ దేర్ టు హియర్, సో దట్ వాళ్ళకు కూడా ఏ సబ్జెక్ట్ చదివినా కూడా కంప్లీట్గా అన్ని గుర్తుకొచ్చేలాగా ఉంటుంది. రాసేటప్పుడు ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్, దిస్ విల్ హెల్ప్ దెమ్ వైల్ రైటింగ్ ఎగ్జామ్స్. కాబట్టి ఎగ్జామ్స్ రాసేటప్పుడు హెల్ప్ అయ్యే విధంగా మీరు చెప్పే ప్యాటర్న్ మీ దగ్గర ఉంది అంటారు. దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ ప్లస్ పాయింట్. సో సార్, ఇక్కడ నేను విన్నది ఏంటంటే టెస్ట్లు ఒకటి, ఈ టెస్ట్లు అనేది నిజంగా పిల్లలకి బాగా హెల్ప్ చేస్తుందని పిల్లలు అంటున్నారు. బట్ జస్ట్ టెస్ట్లు అంటే ఈ మధ్య అన్ని స్కూల్ కూడా పెట్టేస్తున్నాయి, రైట్? సో వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద టెస్ట్? అంటే నిజంగా చెప్పాలంటే ఆ టెస్ట్ వాళ్ళకి తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుకొచ్చేలా ఉంటుందా, ఎట్లా, ఏ విధంగా పెట్టుకో? వెరీ నైస్. మామూలుగా మనం ఏమంటామంటే దాన్ని యాక్టివ్ రీకాల్ మెథడ్ అంటాం. అంటే మీరు ఏదైతే చదువుతారో అది చదివిన తర్వాత 4 రోజులు ఎవరికన్నా గుర్తుంటుంది, వారం తర్వాత 10 రోజుల తర్వాత మీరు మర్చిపోతారు. అలా కాకుండా ప్రతి వీక్ జరుగుతున్న క్లాసెస్ మండే టు సాటర్డే ఏవైతే జరుగుతాయో అవి వెంటనే వీక్లీ టెస్ట్లు పెడతాం. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్ అయిపోగానే ఒక మెయిన్ టెస్ట్ ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ పార్ట్ వరకు, అంటే ఇక్కడ ఎంసీక్యూస్ ఉంటాయి, జస్ట్ వాడు బబుల్ చేయాలి. ఇది కాకుండా మళ్ళీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మేము వాడికి నేర్పిస్తాం. అండ్ ఇంకొక గర్వకారణమైన విషయం ఏంటి అంటే, ప్రాబబ్లీ ఇండియాలోనే ఏ ఇన్స్టిట్యూట్ పెట్టలేదు, వీఆర్ గివింగ్ ఏఐ బేస్డ్ ఓఎంఆర్ ఎవాల్యుయేషన్. అంటే ఇప్పుడు మీరు ఓఎంఆర్ రాస్తారు కదా, రాసిన తర్వాత మాన్యువల్ గా చెక్ చేసుకుంటారు, నా 30 కరెక్ట్ అయ్యాయి, 10 తప్పు అయ్యాయి, నేను నిన్ను వదిలేశాను అని. మా దగ్గర యాప్ ఉంది, అది మీరు స్కాన్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్ అసలు మీరు మొత్తం ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని వదిలేశారు. ఇదే క్వశ్చన్ మిగతా స్టూడెంట్స్ ఎంతమంది అసలు అటెంప్ట్ కూడా చేయలేదు. ఓకే, సో మొత్తం సైంటిఫిక్ ఆబ్జెక్టివ్ డేటా మేము స్టూడెంట్స్ కి అయితే ఇవ్వగలుగుతున్నాం. దీని వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక వారం టెస్ట్ రాసావు, నీ మార్కులు ఓవరాల్ గా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చెక్ చేసుకోవడానికి కూడా ఒక ఈజీగా ఉంటుంది. వాళ్ళ తప్పును వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి మంచి ఆప్షన్ ఇది. ప్లస్ సబ్జెక్ట్ వైజ్ గా కూడా తెలుస్తుంది, అంటే ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ కరెక్ట్ గా పెడుతున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాస్తున్నారు, మీరు ఈజీ క్వశ్చన్స్ అన్ని తప్పు పెట్టారు అనుకోండి, మీ బేసిక్స్ తప్పున్నాయి. కానీ ఆయన ఓన్లీ హార్డ్ క్వశ్చన్స్ తప్పు పెట్టాడు అంటే ఆయన బేసిక్స్ బాగున్నాయి కానీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ లో వీక్ ఉన్నాడు. అంటే మీ ప్రిపరేషన్స్ మారుస్తాం, అది మా మెంటర్షిప్ లో మా రోల్. అందరినీ ఒకటే చదవండి, అందరికీ ఒకటే షర్ట్ సైజ్ కాకుండా మీ ప్రాబ్లం ఇది, ఆయన ప్రాబ్లం ఇది, అది చెప్పడానికి వీఆర్ యూజింగ్ AI. వెరీ నైస్. కానీ నిజంగా నాకు ఒకటి మంచి అనిపించింది ఏంటి అని అంటే, మీ దగ్గర ముఖ్యంగా మీ ఇద్దరు ప్రొఫెసర్స్గా, అంటే ఎక్కడైనా కానీ ఏ వ్యవస్థలు అయినా కానీ దాని ఓనర్, దాని ఫౌండర్ ఎవరైతే ఉంటారో ఆయన చాలా డెడికేటెడ్గా మాట్లాడడం అనేది మనం రెగ్యులర్గా చూస్తాం. బట్ మీరు ఇక్కడ చాలా డెడికేటెడ్ ఉన్నారు, అంటే ఏ టైం అయినా సరే మా మొబైల్ నెంబర్ ఇచ్చేసి దానికి మెసేజ్ చేసినా సరే, ఒకలా ఇద్దరు ఎంతమంది స్టూడెంట్స్, ఒకళ్ళిద్దరు అంటే తట్టుకోవచ్చు, ఆపవచ్చు, లేదా ఏ ఆన్సర్ చేయవచ్చు. కానీ దిస్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ జాబ్ నిజంగా. అలాంటి జాబ్లో మీరు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక వ్యవస్థకి ఇంతగా పేరు రావడానికి మీరందరూ డెఫినెట్గా మీ మీ వంతు సహాయం ఏదైతే చేస్తున్నారో అది నిజంగా ఇట్ మ్యాటర్స్ ఫర్ యునో నెక్స్ట్ జనరేషన్స్కి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రిపేర్ అయ్యి బయటికి పోతారు కాబట్టి. సో లెట్ మీ గో త్రూ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్, ఎందుకంటే ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు. నిజంగా ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నది స్టూడియోలో మన స్టూడియోలో అనుకుంటున్నానేమో, కానీ కాదు, యాక్చువల్గా వీళ్ళ స్టూడియో ఇది. సో వీళ్ళ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో అమిగోస్ ఇక్కడ ఈ స్టూడియో వీళ్ళు కట్టించుకున్నారు, కానీ చాలా నీట్గా చాలా బాగా కట్టించుకున్నారు. అసలు ఈ స్టూడియో ఎందుకు కట్టారు మీరు? మీరు చెప్పండి సార్. ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, ఒకసారి కళ్యాణ్ సార్ నాతో అంటున్నారు,
మనం కూడా వీడియోస్ చేయాలి, కొంచెం ప్రమోట్ చేయాలని. ఎక్కడో ఒక భయం ఉంది, వెళ్ళి డైరెక్టర్ సార్ని ఇట్లా యూట్యూబ్ స్టూడియో కావాలి మాకు అంటే ఇట్ కాస్ట్ సంథింగ్, యు నో దాట్. yes, yes. ఏమంటారు అని, యూ డోంట్ బిలీవ్ దిస్. 5 సెకండ్లు కూడా ఆలోచించలేదని, మీకు ఏం కావాలో మీరు చేసుకున్నాను. దెన్ ఇట్ వాస్ ఎవ్రీథింగ్ వాస్ ప్లాన్డ్ బై మీ, కళ్యాణ్ సార్ అండ్ మంజునాథ్ సార్ ఎక్సెట్రా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశ పెట్టుకున్నాం. ఆబ్జెక్టివ్ ఏంటంటే అండి, యూట్యూబ్ వీడియోస్ చేయాలి. రోజు మీరు పేపర్లో చూస్తూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, సీఎంని అరెస్ట్ చేయొచ్చా? చాలా మందికి తెలియదుగా, వాళ్ళు అడగాలనుకుంటారు ఫ్యాకల్టీని. సో అదొక వీడియో చేద్దాం. ఓకే, తర్వాత జైల్లో ఉన్న వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు ఎలక్షన్స్లో. అట్లా రోజు మీరు చూసే న్యూస్ పేపర్స్లో విషయాలు, మీకు అవగాహన లేని విషయాలు, పైగా పూర్తి అవగాహన లేని విషయాల మీద అవగాహన కల్పించడం. ఓకే, దానికోసం ఈ సెటప్ చేసాం. సో టు బిగిన్ విత్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిగారు కదా, ఈ వీడియోస్ అనేది ఇట్ హెల్ప్స్ అస్ టు క్లియర్ బేసిక్ కాన్సెప్ట్స్ టు స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మీరు క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నట్టు. ఎగ్జాక్ట్లీ, యు గాట్ బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మా అద్దాన్ సార్ కానీ మేము కానీ అందరం వి యూజ్ ఐప్యాడ్. సో మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటుంది. సో క్లాస్ రూమ్లోనే రాయడం, ప్రెజెంటేషన్ కూడా మార్చడం, అంటే స్టూడెంట్కి సాధారణంగా స్టూడెంట్ని చూస్తూనే మేము కంటెంట్ డెలివర్ చేయడం, పిక్టోరియల్గా కానీ లేకపోతే లైవ్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడే చూపించడం కానీ, ఎందుకంటే విజువల్ మెమరీ విల్ బి హై. సో ఇంకా తెల్ల బోర్డు మీద రాసి అలా కాకుండా స్టూడెంట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, వాళ్ళకి న్యాయం చేయడం ఈజ్ డిఫరెంట్ వే ఆఫ్ ట్రైనింగ్ అనేది నాకు ఎక్కడ అనిపించింది అంటే, రాగానే నేను ఇందాక పైనకు పోయినా, పైనకు పోతే నేను బేసిక్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన, ఏవి నిజంగా కొన్ని ఇంటర్వ్యూస్ ఏవైతే ఈ సివిల్స్ వాళ్ళు అంటే ఐఏఎస్లు వీళ్ళందరికీ ఇంటర్వ్యూ స్టేజ్లో ఉంటారు కదా వాళ్ళు, ఆ ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ అన్నాక లేదా, అది నిజంగా ఇంటర్వ్యూస్ కదా, మాక్ ఇంటర్వ్యూస్ రైట్? అంటే ఢిల్లీ లెవెల్లో, అంటే మనం ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో మాక్ ప్యానల్స్ మీరు చూసినవి, ఆల్మోస్ట్ దానికంటే బెటర్ మనం హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసాం. అబ్సల్యూట్లీ, నిజంగా నేను పైన వై చూసిన, ఒకసారి కుదిరితే నేను చూపిస్తా కూడా మా వాళ్ళతో ఒకసారి అట్లా అని షూట్ చేయించి, నిజంగా దాని లోపల పోతే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఫస్ట్ నేను ఇంటర్వ్యూకి వచ్చినా ఏంది ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అన్నీ వచ్చినా అన్నీ తెలిసినా కూడా ఆ ఇంటర్వ్యూ రూమ్లోకి పోగానే పిల్లలు బాగా ఇట్లా టెన్స్ అయిపోతారు. సో అది అది పోగొట్టడానికి అలాంటి అంబియన్స్తోని ఒక మంచి రూమ్ని తయారు చేశారు, ఇంటర్వ్యూ రూమ్. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ నిజంగా. అండ్ ఇదే రూమ్లో ఇప్పుడు మీరు చేస్తున్నట్టు ఇంటర్వ్యూ ఐపీఎస్లు, అంటే ఆల్రెడీ యూపీఎస్సీ రియల్ ఇంటర్వ్యూ బిల్డింగ్ కెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళకి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ లో ఉంటారు హైదరాబాద్ లో, వాళ్ళు మళ్ళీ మన దగ్గర ఇంటర్వ్యూ వచ్చినప్పుడు, సార్ మీ ఇంటర్వ్యూ రూమ్ మీ క్వశ్చన్స్ రియల్ యూపీఎస్సీకి చాలా దగ్గరగా ఉంది. ఓ, అంటే అండ్ వాళ్ళతో కూడా మాక్ చేపిస్తారా తర్వాత? వాళ్ళు మాక్ చేశారు మేడం, చేసిండ్రు. ఎందుకంటే సర్వీస్ లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఐఏఎస్ కోసం మళ్ళీ రాస్తున్నారు, మళ్ళీ రాస్తున్నప్పుడు మళ్ళీ రెండోసారి ఇంటర్వ్యూ వస్తుంది కదా, అలాంటి వాళ్ళు వచ్చారు. అంటే ఆల్రెడీ రియల్ యూపీఎస్సీ చూసిన వాడికి కూడా ఆ ఎక్స్పీరియన్స్ జస్టిఫై అవుతుంది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాంక్స్ గురించి తెలుసుకుని నేను వచ్చిన. యాక్చువల్లీ ఈరోజు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే, ఇక్కడ నుంచి మంచి ర్యాంక్ స్కోర్ చేస్తున్నారు పిల్లలు అన్న విషయం నేను తెలుసుకొని వచ్చిన. సో ఆ ర్యాంక్స్ విషయం మాట్లాడుకుంటే మీరు ఏం చెప్తారు సార్ ఇక్కడ నుంచి వచ్చే పిల్లలకి? ఇక్కడ మనం ఇన్స్టిట్యూట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేడం, అవుట్పుట్ తల్లిదండ్రులు చూసేది అదే కదా, ఎన్నాళ్ళు ఉంది ఏముంది కాదు, ర్యాంక్స్ పడ్డాయా లేదా. అండ్ ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక 35-36 మందిని మేము ఇంటర్వ్యూ చేసాం. అది కాకుండా ఒక 10-16 మందిని పర్సనల్గా మెంటర్షిప్ అంటే మెయిన్స్ ఇంటర్వ్యూలు రాస్తున్న వాళ్ళు, వాళ్ళందరిలోంచి మాకు మంచి ర్యాంక్స్ పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనన్యారెడ్డి గారు 3rd ర్యాంక్ వచ్చింది ఆవిడ. సో ఇదే రూమ్లో కూర్చొని నేను సారో అమ్మాయితో పర్సనల్ 1-to-1 కూడా చేసాం. ఓకే, సో షీ కేమ్ టు అస్ ఫర్ డ్యాబ్ గైడెన్స్ ఆర్ ఇంటర్వ్యూ గైడెన్స్. అది ఐ మీన్ షీఈస్ వెరీ టాలెంటెడ్ రైట్, అండ్ తనకు ర్యాంక్ వచ్చింది. తర్వాత మంచిగా 80 ర్యాంక్స్, 100 ర్యాంక్, 160 ర్యాంక్, ఇలా చాలా ర్యాంక్స్ అయితే పడ్డాయి. దాంట్లో మెంటార్షిప్ ర్యాంక్స్ అవన్నీ మాకు చాలా దగ్గర. ఎందుకు అంటే వాళ్ళని మేము ప్రిలిమ్స్ లెవెల్ నుంచి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మూడు దాటించి క్లియర్ చేసాం. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ అలొకేషన్ కూడా వస్తుంది, అది వస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్కి అయితే చాలా మంచి ర్యాంక్స్ పడ్డాయి. అండ్ ర్యాంక్స్ అనేవి ఎప్పుడు ఏమవుతాయి అంటే, ఒక వ్యక్తి వల్ల కాదు కదా, చాలా మంది సహాయం అయితే చేస్తారు. సో కొంచెం సహాయం చేసుకున్నా చెప్పుకుంటాం, ఎక్కువ సహాయం చేసినా చెప్పుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి అంటే, మేము జెన్యున్ గా చేసిన మాత్రమే మేము క్లెయిమ్ చేసుకుంటున్నాం. బట్ డెఫినెట్గా సార్, అంటే నేను యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జెస్ నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఈ ముఖ్యంగా ఇక్కడ ఈ సివిల్స్ లో ఇంటర్వ్యూలోనే చాలా మంది ఫెయిల్ అవుతారన్న విషయం నాకు బాగా తెలుసు. సో అక్కడ అక్కడ నుంచి కొంచెం వాళ్ళని దాటి ఇవ్వగలిగితే
ఒక మంచి ఆఫీసర్ని మీరు తయారు చేసినట్టే, దాంట్లో డౌట్ లేదు. సో అలాంటి ట్రైనింగ్ మీకు ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్వ్యూ అప్పుడు నేను సార్ వన్ టు వన్ డాఫ్ చేస్తాం, అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ లో వాళ్ళకి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ పడే అవకాశం ఉందో మేము అడుగుతాము. దీని తర్వాత మాకు చాలా లక్కీగా మొహంతి సార్, ఏకే మొహంతి సార్ ఫార్మర్ డీజీపీ ఏపీ సార్ చైర్ పర్సన్, రాజు సార్ ఐపీఎస్, దిలీప్ సార్ ఐఆర్ఎస్, గురు సార్ ఐఆర్ఎస్, పల్లవి మేడం పోస్టల్ సర్వీస్, వీళ్ళంతా మాకు చాలా మంచి టీం. అంటే వాళ్ళే మాక్స్ చేస్తారు, వాళ్ళే మాక్స్ చేస్తారు, అందుకోసమే నేను పైన వాళ్ళ పేర్లతో బోల్డ్ చూసి వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళల్లో ఎంత డైనమిక్ బాగుంది అంటే ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ ఇంకొకళ్ళు అడగకుండా వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకుని పిల్లాడిని గ్రిల్ చేసి వాడి ఆ స్ట్రెస్ గురవుతున్నాడా లేకపోతే కరెక్ట్గా చెప్తున్నాడా లేదా ఆ ఇంటర్నల్ అనాలిసిస్ ఇచ్చి ఫీడ్బ్యాక్ చాలా బాగా ఇచ్చారు. అది ఆల్మోస్ట్ ఈసారి ఇంటర్వ్యూ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వెరీ సాటిస్ఫైడ్. వెరీ నైస్ సార్, వెరీ నైస్. అండ్ అబౌవ్ ఆల్ ప్రణయ్ అని చెప్పి ఒక అబ్బాయి ఐఏఎస్ వస్తుంది మోస్ట్లీ ఈసారి. లాస్ట్ టైం ఆ అబ్బాయికి 140 ఇంటర్వ్యూలో, ఈసారి అబ్బాయికి 40 మార్క్స్ పెరిగాయి, 180 వచ్చే ఇంటర్వ్యూలో, అండ్ హిస్ గోయింగ్ టు గెట్ ఐఏఎస్. ఓకే ఓకే, దట్స్ ఎ గుడ్ థింగ్ అబౌట్ అవర్. వెరీ నైస్ థింగ్. అండ్ ఫైనల్లీ సార్, అమిగోస్ గురించి మీర్ యాజ్ అ ఫ్యాకల్టీ ఏం చెప్తారు? జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ లేకపోతే సర్చ్ చేస్తున్న వాళ్ళకి, ఒక మంచి ఇన్స్టిట్యూట్ కావాలని ఇంకా ఎత్తుకుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక సెంటెన్స్ సమ్ అప్ చేయమంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ సక్సెస్ ఇన్ యూపీఎస్సీ అని చెప్తాను నేను. వెరీ నైస్. స్టార్టింగ్ విత్ క్లాసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, ఇంటర్వ్యూ గైడెన్స్, యూ నేమ్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఓకే, విత్ అట్మోస్ట్ క్వాలిటీ. సో యాక్చువల్గా సార్, మీ దగ్గర ఏదైతే ప్యాటర్న్ ఉందో అకాడమిక్స్ ఎట్లున్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. బట్ అందరికీ ఉండే ఇంకొక కన్సర్న్ ఏంది అని అంటే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరు చెప్తున్నారు వాళ్ళు ఇంపార్టెంట్, మాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకో. అంటే ముఖ్యంగా ఫ్యాకల్టీ ఎట్లున్నారు, ఏంది, ఎవరు అసలు, అది మీరు కొంచెం చెప్పరు నాకు. ఎస్ మేడం, అంటే మామూలుగా ఏ వ్యవస్థ అయినా బాగా నడిచేది దాని వెనకాల ఉన్న వ్యక్తుల వల్ల. ఆ వ్యక్తులు కాంట్రిబ్యూషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఢిల్లీ వెళ్తాం ఢిల్లీ వెళ్దాం అంటారు. మీరు ఢిల్లీ వెళ్ళినా కూడా లేదా ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా హిస్టరీ అంటే మొదట వినిపించే పేరు సీనయ్య సార్. ఆయన మా దగ్గరే ఉన్నారు, మన తెలుగు వాడయ్యుండి మన తెలుగు వాళ్ళ కోసం ఇక్కడే సార్ వర్క్ చేస్తున్నారు. సో హీస్ కాంట్రిబ్యూటింగ్. అంటే ఢిల్లీకి వెళ్తేనే సీనయ్య సార్ లేదు, హైదరాబాద్లో కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా రిటైర్ అయిన ప్రొఫెసర్ గణేష్ సార్ ఉన్నారు, సోషాలజీ హెడ్గా చేసిన ఆయన వచ్చి మీకు సోషాలజీ ఆప్షనల్ చెప్తాడు. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న రమేష్ సార్ ఉన్నారు. మనకు ఢిల్లీలో చాలా ఫేమస్ ఫ్యాకల్టీ ఐఐటి బాంబే అల్యూమ్నై నీరజ్ నచికేత సార్ ఉన్నారు, ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ చెప్తారు. అంటే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. వీళ్ళు కాకుండా యంగ్ గన్స్, అంటే ఇప్పుడు ఈ మధ్య ఎగ్జామ్ రాసి తర్వాత ఫ్యాకల్టీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదయ్ సింహ సార్, విఠల్ రెడ్డి సారు, మా అద్నాన్ సార్, జనార్దన్ సార్, ఎలానో ఇందాక చెప్పాను, వాళ్ళు కూడా ఇన్హౌస్ ఫ్యాకల్టీనే. సో ఇలా నాకు తెలిసి హైదరాబాద్లో 8-9 సబ్జెక్టులకు ప్రతి సబ్జెక్ట్కి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్న చాలా తక్కువ ఇన్స్టిట్యూట్లో మా ఇన్స్టిట్యూట్ ఒకటి. ఎందుకంటే కామన్ కంప్లైంట్ ఒకటే ఫ్యాకల్టీ 4-5 సబ్జెక్టులు చెప్తాడు, అలా జరగకూడదు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంటే ఏంటి అంటే ప్రతిరోజు ఆయన న్యూస్ పేపర్ చదవాలి, వాళ్ళ ఏరియాలో ఎక్స్పర్టైజ్ అవ్వాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మా దగ్గర ఉన్నారు అండ్ దట్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ ఇన్ ద స్టూడెంట్స్. వెరీ నైస్. అంటే ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే అప్డేట్ అవ్వడం కాదు, సర్స్ కూడా, ఫ్యాకల్టీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కాబట్టి అట్లా అప్డేట్ అవుతూ ఉన్న వాళ్ళు ఉండాలి అని అంటే అందరు ఒకలే వ్యక్తి 3-4 చెప్తే కుదరదు, దేనికి దానికి డెడికేటెడ్ గా ఒక ప్రొఫెసర్ ఉండాలి. సో వెరీ నైస్, అట్లా ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి ట్రస్టబుల్. అండ్ అవన్నీ కాదా నిజమా అనేది తెలుసుకోవడానికి మీరు యూ కెన్ కాల్ దెమ్ ఆర్ యూ కెన్ కమ్ డౌన్ హియర్ టు ది ఇన్స్టిట్యూట్ అండ్ చెక్. అంతేనండి, పరిచయం పెంచుకుందాం. అరే అద్భుతంగా చెప్పారు. మీరు చెప్పిన అన్నిట్లో మనం అన్ని మాట్లాడినాం, బట్ ఓన్లీ టెస్ట్ల గురించి ఒక్కటి మనం మాట్లాడాలనుకుంటాం సార్, రైట్? సో టెస్ట్లు కూడా ఏ టెస్ట్లు అది మేము చెప్పాం కదా మేడం, ఓఎంఆర్ సార్. అవునవును, ఎస్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మనం స్పెసిఫిక్గా కూడా చెప్పుకోవచ్చు. సార్ చెప్పిన దానికి ఇంకొకటి యాడ్ చేయాలి అంటే మేము ఎన్ని చెప్పినా కూడా ఒక రియల్ అంటే హానెస్టీ ఉందా లేదా అన్నది ఇప్పుడు బిల్డింగ్కి వస్తేనో పిల్లలతో మాట్లాడితేనే మీకు తెలుస్తుంది. సో సాధారణంగా పేరెంట్స్కి ఏంటి అంటే వెళ్ళాలా అంటే ఐఏఎస్ చదవడం ఒక చాలా కళ, ఒక డ్రీమ్. అది నా కళ, ఒకప్పుడు సార్ కళ, మా అందరి కళ. ఇప్పుడు మా డ్రీమ్ మేము పిల్లల కళ్ళల్లో చూస్తాం. సో యాజ్ అ పేరెంట్ 10th క్లాస్ నుంచా, ఇంటర్ నుంచా, డిగ్రీ నుంచా మీకు ఒక కళ ఉంది, లేదా మీ అమ్మాయికో అబ్బాయికో కళ ఉంది ఐఏఎస్ అవ్వాలని. మీ కళ, మా కళ, యువర్ డ్రీమ్ అండ్ అవర్ డ్రీమ్ మ్యాచెస్, అండ్ దట్ ఈస్ వేర్ మిరాకిల్స్ హ్యాపెన్, దట్ ఈస్ వేర్ సినర్జీ హ్యాపెన్స్. వెరీ నైస్, వెరీ నైస్. అసలు నిజంగా
మాకు పోయింది వేరేకి హెల్ప్ చేయాలి ఎందుకు అన్న ఒక థాట్ లేకుండా, అది కూడా చాలా నిస్వార్థంగా, నాకేంది ఇన్ని గంటలు పని చేస్తే అన్నట్టు కాకుండా, వాళ్ళు ఎన్ని గంటలైనా పని చేయడానికి, ఎప్పుడైనా ఏ టైం అయినా ఏ రోజైనా ఎక్కడైనా పిల్లలకి హెల్ప్ చేయడానికి చాలా డెడికేటెడ్గా ఉన్నారన్న విషయం చాలా క్లియర్గా మీ మాటలల్లో మీ ఎక్స్ప్రెషన్లో నాకు అర్థమైంది. మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా మేడం, గాయం గాయం పడ్డవాడే సాయం చేస్తాడు అని చెప్పి. సో మాకు ఆ దెబ్బ పడింది కాబట్టి వి నో దట్ పెయిన్, అంటే తలుపు కొడతావు నీకు సర్వీస్ వస్తే యు ఆర్ జీఓడి, అంటే అందరు నిన్ను పూజిస్తారు, కానీ అసలు లిస్టులో పేరు లేదంటే ఎవరు పట్టించుకోరు. సమాజం కూడా అలానే ఉంది. సో మాకు ఆ గాయం విలువ తెలుసు కాబట్టి సారు నేను లేకపోతే మా అద్నాన్ సార్ జనార్దన్ సార్ మా టీంలో ఎవరన్నా తీసుకోండి, ఎవ్రీబడి ఈజ్ ఏ టీమ్ ప్లేయర్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఏ పర్సన్ హూ హ్యాస్ దట్ కమిట్మెంట్. సో మాక్సిమం మీ పిల్లలకి ఎవరికి కూడా ఆ గాయం తగలకుండా, అది పేరెంట్ ఇక్కడికి వస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. సో ఎనీబడీ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్ సర్వీసెస్ రండి మాట్లాడండి, నిజం అనిపిస్తే చేరండి, దర్ ఇస్ నో ఫోర్స్. సో ఎస్ సార్ ఇంతగా చెప్తున్నారు కాబట్టి పిల్లలు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా లేకపోతే అసలు అవ్వాలా వద్దా ఏంది అనేది తెలుసుకోవాలనుకున్నా కానీ, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరలో ఉన్న అశోక్ నగర్ తెలుసు కదా మీకు, అశోక్ నగర్లో ఉంది, మీరు అది గూగుల్లో కొట్టినా కూడా మీకు అమిగోజ్ అనగానే వచ్చేస్తుంది, ఆర్ఎల్స్ మీకు స్క్రీన్ పైన వాళ్ళ నంబర్స్ కూడా ప్లే చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో కనుక్కొని వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి వచ్చి ఇదంతా చూసిన తర్వాత యూ కెన్ టేక్ అ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్స్ అన్నింటినీ కూడా మాకు చెప్పినారు. అండ్ మీ మీ ఇద్దరిని చూస్తుంటే మీ కళ్ళల్లో నాకు చాలామంది స్టూడెంట్స్ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్, అసలు పెద్ద ఆల్ ది బెస్ట్ మీకే చెప్పాలి, పిల్లలకి చాలామంది ట్రైన్ చేస్తారు కాబట్టి. థ్యాంక్స్ అ లాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.